ఫ్రీలాన్సింగ్ ఈ పేరును మీరు వినే ఉంటారు ఫ్రీలాన్సింగ్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి తనకి ఉన్నటువంటి స్కిల్స్ అదేవిధంగా టాలెంట్ని ఉపయోగించుకొని సొంతంగా పనిచేస్తూ డబ్బుని సంపాదించడాన్నే ఫ్రీలాన్సింగ్ అంటాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎటువంటి కంపెనీలోని ఎంప్లాయీగా పనిచేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ క్లయింట్స్ని వెతుక్కొని వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని మనకి నచ్చిన పని చేస్తూ డెలివర్ చేసి డబ్బుని సంపాదించడాన్నే ఫ్రీలాన్సింగ్ అంటాం ప్రపంచంలోనే అతి ఎక్కువ ఫ్రీలాన్సర్స్ ఉన్న దేశాల్లో మన భారతదేశాన్ని రెండవ స్థానం మన ఇండియాలో కోటిన్నర ఫ్రీలాన్సర్స్ ఉన్నారు చూడండి అంతమంది వాళ్ళ యొక్క స్కిల్స్ ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు కానీ మనం మీరు చేయట్లా నేను చేయట్లా ప్రతి ఒక్కరికి ఏదొక స్కిల్ లేకపోతే ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దానిని మనమే ఫైండ్ అవుట్ చేయాలి ఎవరు చెప్పరు దాన్ని ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా కూడా మనం కూడా డబ్బులు సంపాదించవచ్చు అంత ఎందుకండి చాలామంది ఉంటారు వాళ్ళు మార్కెటింగ్ జాబ్ చేసుకుంటూ ఉంటారు కానీ అదంటే వాళ్ళకి ఇష్టం ఉండదు వేరొక స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ని ఉపయోగించరు అలాగే ఉంచుకుంటారు అనమాట ఎన్ని సంవత్సరాలు దాచుకుంటారు ఆ స్కిల్ని బయటకు తీసి మనం కూడా డబ్బులు సంపాదించవచ్చు అది కూడా ఫ్రీలాన్సింగ్ ద్వారానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు ఆ జాబ్ అంటే పెద్దగా ఇష్టం లేదు కానీ మంచి శాలరీ వస్తుంది చేయండి డబ్బులు కావాలి కదా చేయండి దానితో పాటు హాలిడేస్లో అంటే సాటర్డే సండే హాలిడే అనుకోండి అలాంటప్పుడు మీకు ఏదైతే టాలెంట్ ఉందో దాని ద్వారా ఫ్రీలాన్సింగ్ చేసి డబ్బుని సంపాదించండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీడియో ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం అదంటే మీకు ప్యాషన్ పిచ్చి సో అలాంటి సందర్భాల్లో మీరే కనుక వేరొక జాబ్ చేస్తున్నట్లయితే సండే సాటర్డే ఈ రకంగా ఫ్రీలాన్సింగ్ చేయండి చాలామందికి రిక్వైర్మెంట్ ఉంటుంది చాలామందికి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి సో వాళ్ళు చూసుకున్నట్లయితే వేరే వాళ్ళ ద్వారా ఎడిటింగ్ చేయించుకుంటారు సో అలాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేయండి వాళ్ళు చూసుకున్నట్లయితే ఒక వీడియోకి వెయ్యి రూపాయలు ఐదు వేలు పది వేలు యాభై వేలు ఈ రకంగా ఇస్తూ ఉంటారు డిపెండ్స్ అపాన్ డ్యూరేషన్ అండ్ వీడియో అలాంటప్పుడు చేయండి సాటర్డే సండే చేసి డబ్బుని సంపాదించండి తక్కువలో తక్కువ వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా సాటర్డే వెయ్యి రూపాయలు సండే వెయ్యి రూపాయలు వారానికి రెండు వేలు ఎక్స్ట్రాగా సంపాదించవచ్చు మన భారతదేశంలో చాలామంది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీదే ఆధారపడి ఉన్నారు అంటే శాలరీ ద్వారా ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాని మీదే ఆధారపడి ఉన్నారు వద్దు మనం డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి సెవెన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు దానిలో ఫ్రీలాన్సింగ్ కూడా ఒకటి ఈ రకంగా మనం ట్రై చేయాలి అదేవిధంగా చాలామందికి గ్రాఫిక్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం చాలామంది చేస్తూ ఉంటారనమాట సిస్టమ్ ఉంటుంది ఇంట్లో చేస్తూ ఉంటారు కానీ దాని ద్వారా ఒక్క రూపాయి కూడా సంపాదించరు సంపాదించండి ఎలాగో సిస్టమ్ ఉంది అన్నీ వచ్చు సంపాదించండి ఈ రకంగా మీకు కనుక గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చినట్లయితే మీరు యూట్యూబ్ తమిళ చేయొచ్చు అదేవిధంగా సోషల్ మీడియా పోస్టర్స్ చేయొచ్చు ఇలా చాలా చేయొచ్చు అనమాట సో చేసి డబ్బుని సంపాదించండి అదేవిధంగా మీకు కనుక ఒక వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలో తెలుసు అనుకోండి సో ఎవరైతే కొత్తగా కంపెనీస్ని మొదలు పెట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి సో వెబ్సైట్ యొక్క రిక్వైర్మెంట్ని చెప్పండి సో మీరే ఆ కాంట్రాక్ట్ని తీసుకుని బిల్డ్ చేయండి ముప్పై వేలు నలభై వేలు ఈ రకంగా ఇస్తూ ఉంటారు ఈ రకంగా కూడా డబ్బుని సంపాదించవచ్చు అదేవిధంగా ఈ మధ్య కాలంలో చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవట్లా ఎందుకంటే ఆ కంపెనీకి ఎప్పుడు పని ఉంటుందో వాళ్ళకే తెలియదు సో అందుకని చెప్పి ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని ఫ్రీగా అంటే కూర్చోపెట్టి డబ్బులు ఇవ్వడం కన్నా ఫ్రీలాన్సర్స్ని హైర్ చేసుకుంటూ ఉన్నారనమాట సో ఈ విధంగా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సో మనం కనుక ఈ ఫ్రీలాన్సింగ్ చేసినట్లయితే ఓన్లీ ఒక కంపెనీలో కాదు సంవత్సరానికి పది ఇరవై ముప్పై కంపెనీస్లో వర్క్ చేయొచ్చు డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ సో ఈరోజు ఈ వీడియోలో మనం కనుక ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటే ఎలాంటి స్కిల్స్ మనలో ఉండాలి ప్రెసెంట్ టాప్ ఫైవ్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఏమిటి అదేవిధంగా మనమే కనుక వీటికి అప్లై చేయాలనుకుంటే ఏ విధంగా అప్లై చేయాలి ఎలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి వాటి గురించే తెలియచేయబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి హాయ్ నా పేరు కౌశిక్ మరిడి మీరు చూస్తున్నారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఫ్రీలాన్సర్స్ యొక్క సంఖ్య బాగా పెరుగుతుంది ఫ్యూచర్లో ఇంకా బాగా పెరగడానికి అవకాశం ఉంది అందుకని చెప్పి చాలా కంపెనీస్ మేబీ ఈ ఫ్రీలాన్సర్స్ మీద ఆధారపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి సో మీరేం చేస్తారంటే మీకు ఏదైతే స్కిల్ ఉందో దాన్ని బాగా బ్రష్అప్ చేసుకోండి రెడీగా పెట్టుకోండి మీరు జాబ్ చేస్తూనే దీన్ని కూడా చేసి ప్యాసు ఇన్కమ్ని క్రియేట్ చేసుకుంటూ ఉండండి కొందరికి డౌట్ ఉంటుంది నేను బాగా టీనేజర్ నేను జస్ట్ నైన్త్ క్లాసు టెన్త్ లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతున్నా నేను కూడా ఫ్రీలాన్సింగ్ చేయవచ్చు అని అడుగుతారు చేయొచ్చు మీకు కనుక టాలెంట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా చేయొచ్చు ఎటువంటి లిమిటేషన్స్ లేవు కావాల్సింది అవుట్పుట్ మీకే కనుక అంత టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా చేయవచ్చు చాలా కంపెనీస్కి ఏంటంటే లేకపోతే చాలామంది ఇండివిజువల్స్కి ఏంటంటే అవుట్పుట్ కావాలి మనకి కనుక ఆ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అదే టాలెంట్ ద్వారా టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ ఇలాంటి ఏజ్లో కూడా డబ్బుని సంపాదించవచ్చు అంతెందుకండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇదంతా బాగా వాడతారు మొత్తం తెలుసు సో అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కాస్త డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు ఉంటాయి చూడండి నేర్చుకోండి సో ఇదంతా నేర్చుకొని చదువుతూనే డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ చేయండి చాలా కంపెనీస్కి కావాలి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక కంపెనీని ఆన్లైన్లో అదేనండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రమోట్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం సో మొత్తం నేర్చుకొని మీరు కూడా డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు అదేవిధంగా మన భారతదేశంలో టాప్ ఫైవ్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ కంటెంట్ రైటింగ్ రాస్తూ ఉంటారు చాలామంది ఆన్లైన్లో చాలా రాస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కంటెంట్ రైటింగ్ ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ చెప్పాను కదా అండ్ వెబ్ డెవలప్మెంట్ మీరే కనుక వెబ్సైట్లు అవి ఇవి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ రకమైన పనిని చేయొచ్చు అదేవిధంగా గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ యాంకరింగ్ మీకే కనుక మంచి టాలెంట్ ఉంటే చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి వాళ్ళతో కనుక మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనల్ని పిలుస్తారు ఒక ఈవెంట్ చేస్తే ఆరు వేలు ఐదు వేలు పదివేలు ఈ రకంగా ఇస్తూ ఉంటారు డిపెండ్స్ అపాన్ ఈవెంట్ అర్థమైంది కదా ఈ రకంగా చేసుకోవచ్చు అదేవిధంగా చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ ఫ్రీలాన్సర్స్ యొక్క రిక్వైర్మెంట్ అనేది కేవలం భారతదేశంలో మాత్రమే ఉందేమో అనుకుంటారు కాదండి మనం ఫారెన్ కంపెనీస్ కూడా ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో అధికంగా ఫ్రీలాన్సర్స్ ఉన్న దేశాలు రెండే ఒకటి అమెరికా ఇంకొకటి ఇండియా ఈ రెండు దేశాల్లో ఏకంగా ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫ్రీలాన్సర్స్ ఉన్నారు మిగతా దేశాల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఫ్రీలాన్సర్స్లో కేవలం సెవెన్ పర్సంటేజ్ మంది మాత్రమే ఆస్ట్రేలియా వాళ్ళు అదేవిధంగా యూకేలో సెవెన్ పర్సంటేజ్ కెనడా వాళ్ళు ఎయిట్ పర్సంటేజ్ చైనా వాళ్ళు ఫోర్ పర్సంటేజ్ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు ఫోన్లో సో అక్కడ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అదే రిక్వైర్మెంట్ని మనం ఇండియా నుండే చేసి పంపొచ్చు వాళ్ళు మనకి డబ్బుని పంపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక కంపెనీకి వీడియో ఎడిటింగ్ కావాలి ఎడిటర్ కావాలి సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కనుక చేసినట్లయితే పది నిమిషాల అవుట్పుట్కి యాభై వేలు నలభై వేలు ఈ రకంగా ఛార్జ్ చేస్తాడు అదే అదే వీడియోని ఇండియా వాళ్ళకి పంపినట్లయితే ఇక్కడ వాళ్ళు కేవలం పదివేలు ఐదు వేలకే చేస్తారనమాట సో అందుకని చెప్పి చాలా కంట్రీస్ ఏంటంటే ఈ రకంగా ఇండియన్ ఫ్రీలాన్సర్స్ని పట్టుకుంటూ ఉన్నారు అవుట్ చేస్తూ ఉన్నారు సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కెమెరా చాలామంది లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి కెమెరాలు కొనుక్కుంటారు జస్ట్ ఫేస్బుక్లో ఫొటోస్ని అప్లోడ్ చేయడానికి మాత్రమే కానీ వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటుంది మంచి మంచి ఫొటోస్ తీస్తారు అదేవిధంగా వీడియోస్ తీస్తారు కానీ ఆ టాలెంట్ని ఉపయోగించుకోరు కొన్ని కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏమైనా కాంట్రాక్ట్ ఒప్పుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ పెళ్ళి లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఒప్పుకున్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ కెమెరాస్ ఉంటాయి సో జస్ట్ కెమెరామెన్స్ని వెతుకుతూ ఉంటారు సో వాళ్ళు కనుక ఒక రోజు వెళ్ళి ఫొటోస్ తీసినట్లయితే ఐదు వేలు ఆరు వేలు ఈ రకంగా ఇస్తూ ఉంటారు డిపెండ్స్ అపాన్ ఈవెంట్ సో మీరే కనుక మీకు చాలా టాలెంట్ ఉంది మీరే కనుక ఈ రకంగా ఫ్రీలాన్సింగ్ జాబ్ని వెతుక్కుందాం అనుకున్నట్లయితే పార్ట్ టైం కోసం చాలా వెబ్సైట్స్ ఉన్నాయి మనం కావాలంటే ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్లో వెతుక్కోవచ్చు ఆఫ్లైన్ అంటే బాగా మార్కెటింగ్ చేసుకోండి వాళ్ళకి వీళ్ళకి చెప్పండి కావాలంటే డైరెక్ట్గా వెళ్ళండి కలవండి చేయండి అదే ఆన్లైన్ అయితే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి వాటిల్లో ఒకటి ఫ్రీలాన్స్ ఇండియా ఇంకొకటి అప్ వర్క్ ట్రూలెన్సర్ నైంటీ నైన్ డిజైన్స్ టాప్ టెల్ ఎన్వెటో స్టూడియో గురు వర్క్ అండ్ హైర్ లింక్డ్ ఇన్ సో ఈ రకంగా చాలా యాప్స్ అదేవిధంగా వెబ్సైట్స్ ఉన్నాయి వాటిల్లో లాగిన్ అయ్యి మీరు కూడా ఏదో ఒక వర్క్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో చాలా గ్రూప్స్ ఉంటాయి ఫేస్బుక్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఫ్రీలాన్సర్స్ బ్యాంగ్లూర్ ఫ్రీలాన్సర్స్ ఈ రకంగా చాలా గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి మీకు మీరే ప్రమోషన్ చేసుకోండి ఇది చేస్తా ఇది చేస్తా అని చెప్పి సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఫేస్బుక్ ద్వారా అదేవిధంగా లింక్డ్ ఇన్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ వీటి ద్వారా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ రకంగా ఏదో ఒకటి స్టార్ట్ చేయండి అంతేగాని జాబ్ మేనేజ్ చేయొద్దు జాబ్ చేస్తూనే ఈ రకంగా ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోండి ఫైండ్ అవుట్ చేయండి మీరే మార్కెటింగ్ చేసుకోవాలి మీ గురించి ఎవరికీ తెలియదు మీరు చెప్పుకోవాలన్నమాట ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్పుకోండి అదేవిధంగా ఇంతకుముందు మీరు ఏదన్నా చేసినట్లయితే ఆ ప్రాజెక్ట్స్ని చూపించండి మిమ్మల్ని మీరే ప్రమోట్ చేసుకోండి ఆ వర్క్ని పొందండి పార్ట్ టైమ్గా చేసుకొని డబ్బుని సంపాదించండి సో ఈ విధంగా మీకు ఫ్రీలాన్సింగ్ గురించి కానీ ఇంకా వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇన్సూరెన్స్ పాలసీని ఎలా తీసుకోవాలి స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టుబడి పెట్టాలి ఒక వ్యాపారాన్ని ఎలా మొదలు పెట్టాలి ఇవన్నీ మీరు కనుక తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఎవరైతే ఆల్రెడీ ఆ వ్యాపారాల్లో సక్సెస్ అయ్యారో వాళ్ళే మీకు ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అందుకని చెప్పి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఈ యాప్లో చూసుకున్నట్లయితే వంద కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి ఓన్లీ తెలుగులో మన తెలుగు భాషలో వంద కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి ఆ కోర్సులు చూడాలనుకుంటే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది అదేవిధంగా మీకు కనుక డిస్కౌంట్ కావాలనుకుంటే ఎంఏఆర్ఐడిఐ మరిడి మా ఇంటి పేరు ఈ మరిడి అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే రెండు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్